నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. మొత్తానికి టీజీటి పోస్టుల ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు తెలియజేసినట్లుగానే 4వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను ఈ టీజీటీకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు అందించనున్నాడు. కేవలం టీజీటీ మాత్రమే కాదు, జేఎల్డీఎల్ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి 4వ తారీఖున ఇవ్వనున్నాడు. ఇంతకుముందు పీజీటీ వారికైతే నియామక పత్రాలు అందించాడు, ఇప్పుడు డిఎల్ జేఎల్ టీజీటీ పోస్టులకు నియామక పత్రాలు అందిస్తున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇక్కడ మనము ఈరోజు వచ్చినటువంటి ఒక 2 వార్తలను గమనించినట్లయితే, ఒక వ్యక్తి బాగా చదువుకొని డిఎల్ జేఎల్ పీజీటీ మరియు టీజీటీ పోస్టుకు కూడా ఎంపిక కావడం జరిగింది. అలాగే మరొక యువతి 1:2 మెరిట్ సాధించింది టీజీటీకి. ఇంతకుముందే డిగ్రీ గణితం డిగ్రీ లెక్చరర్, గణితం జూనియర్ లెక్చరర్, పీజీటీ గణితం ఉద్యోగాలు కూడా సాధించిందట. అంటే అన్నింటికీ కూడా ఆమె 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళింది, టీజీటీకి కూడా వెళ్ళింది. మొత్తానికి అన్నింట్లో 1:1లో ఉంది. మరి ఇలాంటి వారి పరిస్థితి ఏమిటి? ఇంతకుముందు అనుకున్నటువంటి విషయం ప్రకారం ముందుగా డిఎల్ అనేది ఫిల్ చేసి ఆ తర్వాత జిఎల్కి, ఆ విధంగా పీజీటీ తర్వాత టీజీటీ, ఈ రకంగానే ఫిల్ చేస్తారు అని అందరూ కూడా భావిస్తూ వచ్చారు. అంటే ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే ఉండేది ఆ విధంగా ఫిల్ చేస్తారని. కానీ ప్రస్తుతం ఈ రోజుతో మనకి ఆ ఆశలు అయితే లేవనే చెప్పొచ్చు. ఈ విధంగా ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతం అస్సలు లేదు. ఇవి కూడా నియామక పత్రాలు అందిస్తాడు. మొత్తానికి దాదాపు 9,000 పోస్టుల నియామకాలు అందించినట్లుగా మనం వార్తలు అయితే చూస్తూనే ఉంటాం. అందరికీ నియామక పత్రాలు అందుతాయి. ఇక జాయిన్ అయ్యే విషయానికి వస్తే డిఎల్లో జాయిన్ అయిన వారు, ఇలాంటి వాళ్ళు ఇంతకుముందు మనం వార్తలో చెప్పుకున్నట్టు వీరంతా మిగతా 3 పోస్టులని వదిలేస్తారు. కాబట్టి అక్కడ బ్యాక్లాగ్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత పీజీటీలో జాయిన్ అయిన వారు టీజీటీని వదిలేయడం, కాబట్టి ఈ విధంగా ఎక్కువగా బ్యాక్లాగ్స్ ఎక్కడ ఉంటాయంటే టీజీటీ పోస్టుల్లో ఉంటాయి. చూడండి, దాదాపుగా ఒక సబ్జెక్ట్ నేను ఓపెన్ చేశాను, ఇక్కడ మనకి టీజీటీ పోస్టులు జాబితా అయితే మనకి దాదాపుగా 426 పోస్టులు వెలువరించడం జరిగింది. మరికొన్ని పోస్టులు పీడబ్ల్యూడీ వారివి, అవి ఇంకా వెలువరించలేదు. కాబట్టి ఈ 425లో ఎంత లేదన్నా ఒక 200 మంది వరకు పైన పోస్టుల్లో ఉన్న వాళ్ళే దాదాపుగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి అవన్నీ కూడా బ్యాక్లాగ్గా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంత గొడవలు చేస్తూ ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారు ఎలాంటి మాట మాట్లాడట్లేదు. ఇక ట్రిప్ చైర్మన్ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదనే చెబుతున్నారు. ఈ రకంగా చూసినట్లయితే ఇలాగే నియామకాలు అయితే కొనసాగిస్తారని తెలుస్తుంది. కాబట్టి 1:2 లిస్టులో ఉన్న వారికి ఎలాంటి అవకాశాలు దక్కకపోవచ్చు. ఇక ఇలాగే నియామక పత్రాలు ఇవ్వడము, ఒకవేళ పూర్తి చేస్తే ఈ వేసవి సెలవుల్లో ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా జూన్ కల్లా అందరికీ జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తారు. అంటే ఏ స్కూలు ఏంటి అనేది అలాట్మెంట్ అయితే చేసేస్తారు. 4వ తారీఖున ఇవ్వబోయేటటువంటి అపాయింట్మెంట్ లెటర్లో కేవలం ఏ సొసైటీ అనేది అలాట్ చేయబడింది మరియు వారు ఏ జోన్లో ఉద్యోగాన్ని సాధించారు అనే విషయాలు మాత్రమే ఉండనున్నాయి. ఇక ఎక్కడ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరిగితే, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ జరిగితే ఆ తర్వాత ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో అక్కడ మాత్రమే పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్లాగ్ పోస్ట్ అనేది ఇదే విధంగా ఉంటాయి. కావాలంటే మళ్ళీ 2-3 నెలల్లో కొత్త నోటిఫికేషన్కి వెళ్తాడని తెలుస్తుంది. కాబట్టి 1:2 లిస్టులో వచ్చి ఉద్యోగం సంపాదించినటువంటి అభ్యర్థులంతా తప్పకుండా తర్వాత 2 నెలల్లో జరగబోయేటటువంటి డిఎస్సి పైన దృష్టి కేంద్రీకరించడం ఉత్తమమని తెలుస్తోంది. కాబట్టి డిఎస్సిలో కూడా కొద్దిగా పోస్టులు పెరిగాయి కాబట్టి ఇంతకు వరకు ప్రిపరేషన్ అనేది కొనసాగించిన వారు ఇదే విధంగా కంటిన్యూ చేసినట్లయితే తప్పకుండా డిఎస్సిలో మంచి ఉద్యోగం అయితే సాధించే అవకాశం ఉంది. మరొక విషయం, ఇక్కడ టీఎస్పిఎస్సి కూడా 2-3 రోజుల్లో ఆ జేఎల్ రిజల్ట్ అనేది కూడా పెట్టే అవకాశం ఉంది. జిఆర్ఎల్ పెట్టేస్తారు, ఇందులోంచి తప్పకుండా మరికొంతమంది అందులోకి ఖాళీ అయిపోతారు. ఇందులో ఉన్న వారంతా మళ్ళీ అందులో ఉంటారు తప్పకుండా. కాబట్టి మరికొన్ని పోస్టులు బ్యాక్లాగ్, ఈ విధంగా ఇలాగే బ్యాక్లాగ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇవే పోస్టులు మళ్ళీ తీసుకొని మళ్ళొక నోటిఫికేషన్ వేయడము, ఇంకో నోటిఫికేషన్ కూడా వేశాము,
9,000 భర్తీ చేశాము, మరొక నోటిఫికేషన్ కూడా వేశాము అని చెప్పుకోవడానికే ఈ విధంగా చేస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి రాబోయేటటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అయి డిఎస్సి ఉద్యోగం సంపాదించినట్లయితే ఈ గురుకుల కన్నా ఎంతో ఉత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి రాని వాళ్ళంతా నిరాశ చెందాల్సిన అవసరం లేదు, తప్పకుండా డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.